హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, తెలుగు రేడియో ఛానల్ కి స్వాగతం. నేనైతే MWC ఈవెంట్ లో ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర S10 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఈ వీడియోలో మనం ఈ డివైస్ యొక్క హ్యాండ్స్ ఆన్ అయితే చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మీకు సేమ్ మిగతా S10 లాగానే ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ మీకు కొంచెం పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మేము వెనకాల మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ మన ఫిజికల్ వారు చూద్దాం. ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అన్నది ఉంది. సో ఇక్కడ మీకు డిస్ప్లే లోపల మీకు డ్యువల్ కెమెరా సెటప్ అన్నది ఇచ్చారు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడసరికి మీకు 6.4 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. ఇది మీకు క్వాడ్ HD రెజల్యూషన్తో వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మీకు పవర్ బటన్ ఉంది. లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు డిస్ప్లే బటన్తో పాటు వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్ ఎడ్జ్ వచ్చేసరికి మీకు సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. దీని ద్వారా మీరు హైబ్రిడ్ సిమ్ కార్డ్ స్లాట్ అంటే మీరు ఒక మైక్రో SD కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు స్టోరేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఉంది. బాటమ్ బిన్లో చూస్తే కనుక మీకు లౌడ్ స్పీకర్స్, ప్రైమరీ మైక్రోఫోన్, USB టైప్ సి పోర్ట్, ఇంకా 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 వచ్చే వేరియంట్. దీని ద్వారా మీకు ఇది ఇండియా అయితే లభించింది. ఇండియాలో వచ్చేసరికి మీకు ఎక్సినోస్ 9820తో వచ్చే చిప్సెట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ చూసి జస్ట్ నేను ఒక 2-3 మినిట్స్ అయితే వాడాను. అండ్ అక్కడే మీకు ఫింగర్ ప్రింట్స్ అనేవి చూడవచ్చు వెనకాల మొత్తం. అండ్ దాంతోపాటు ఈ ఫోన్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్, ఇంకా 12GB ర్యామ్ రెండు వేరియంట్స్ లభిస్తుంది. దాంతోపాటు మీకు మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్స్ అయితే లభిస్తుంది. ఒకసారి మీకు సెటింగ్స్లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే నా దగ్గర ఉన్నది 128GB స్టోరేజ్. అండ్ దాంతోపాటు మీకు ఈ ఫోన్ 512GB ఇంకా 1TB వేరియంట్స్ కూడా లభిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసరికి Android 9తో అయితే రన్ అవుతుంది. దీంట్లో మీకు 1UI అనేది ప్రీ ఇన్స్టాల్, అంటే మీకు డివైస్ అన్బాక్సింగ్ చేసినప్పుడే మీకు ఇది 1UI అయితే నడుస్తుంది. సో మీకు S10తో మీకు ఫస్ట్ టైం అయితే 1UI ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంతకుముందు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా S9కి అలాగే మీకు Galaxy Note 9 కూడా తీసుకొచ్చారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు వెనకాల వచ్చేసరికి 12MP కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు F2.42 f/1.5 వేరియబుల్ ఎపర్చర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఒక 16MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. ఇది వచ్చేసరికి మీకు 120° అల్ట్రా వైడ్ యాంగిల్ వ్యూ అన్నది. ఇంకొకటి వచ్చేసి మీకు 12MP టెలిఫోటో లెన్స్ ఉంది. ఇది వచ్చేసరికి మీకు 2x ఆప్టికల్ జూమ్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక మీకు దీంట్లో వచ్చేసరికి 10MP కెమెరా ఉంది. ఇది మీకు 80° వైడ్ యాంగిల్ వ్యూతో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి 8MP డెప్త్ సెన్సర్ ఉంది. దీని ద్వారా మీకు మంచి బొకే ఎఫెక్ట్ అనేది కూడా వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మీకు IP68 రేటెడ్, అంటే మీకు వాటర్లో లేకపోతే పడినా కూడా లేకపోతే మీకు వర్షంలో వాడినా కూడా మీకు ఈ ఫోన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. ఒక 30 మినిట్స్ వరకు అయితే ఇది తట్టుకోగలదు. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో మొత్తం 4100mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దాంతోపాటు మీకు దీంట్లోనే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. సో దాంతోపాటు మీకు ఫేస్ అన్లాక్ కూడా వాడుకోవచ్చు. రెండు ద్వారా మీరు ఈ డివైస్ అయితే సెక్యూర్గా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఈ ఫోన్ వచ్చేసరికి 128GB వేరియంట్ 8GB ర్యామ్తో మనకి 74,000 రూపాయలకి అయితే లభిస్తుంది, అంటే 73,900 రూపాయలకి. అండ్ సిరామిక్ వేరియంట్లో మనకి 8GB ర్యామ్, 512GB స్టోరేజ్తో వచ్చేది మనకి 92,000, అంటే 91,900 రూపాయలు. అండ్ ఇంకొక సిరామిక్ వేరియంట్ అది మీకు వైట్ కలర్లో లభిస్తుంది. అది మీకు 12GB ర్యామ్ ప్లస్ 1TB స్టోరేజ్తో వస్తుంది. అది మొత్తం మీకు 117,900 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. సో ఇది మీకు గెలాక్సీ S10 స్మార్ట్ ఫోన్. ఇంకొక వీడియోలో మీకు S10 గురించి అయితే నేను వీడియో చేస్తాను. ఇంకా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు.